ఈ నెల 9న నిర్వహించే వికారాబాద్ వినాయక నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెత్కు ఆనంద్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని అందగిరిపల్లి వద్ద రోడ్డు పనులను పరిశీలించిన ఆయన అనంతరం దారూర్ మండలం ఎబ్బనూరు చెరువు వద్ద అధికారులతో కలిసి వినాయక నిమజ్జనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుకు వచ్చే మార్గంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు శానిటేషన్ పనులు పకడ్బందీగా పూర్తి చేయాలని వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ చరచంద్రకు సూచించారు. అదేవిధంగా ఆర్ఎడ్బి రోడ్ల పనులను త్వరిత పూర్తిగా పూర్తి చేసి వినాయక ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆర్ఎడ్బి అధికారులను ఆయన ఆదేశించారు. ఈ క్రమంలోనే కోట్పల్లి వద్ద బోటింగ్ చేసే గజ ఈతగాళ్లను సైతం వినాయక నిమజ్జనం రోజు ఇక్కడ చెరువు వద్ద ఉంచాలని అధికారులకు సూచించారు. వికారాబాద్ నుండి ఎబ్బనూరు వచ్చిన వినాయక విగ్రహాలు ఎబ్బనూరు కెరళ్ళి మీదుగా అనంతగిరి నుంచి వికారాబాద్ చేరుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్, డిఎస్పి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, దారూర్ మండల నాయకులు కౌన్సిలర్ లంక పుష్పలతారెడ్డి, దారూర్ జడ్పీటీసీ సుజాత వేణుగోపాల్ రెడ్డి, నాయకులు ప్రభాకర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సంతోష్, మేక చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఆర్ఎండ్బి వాళ్ళు ఇంకా రోడ్డు ఒకటి చూసుకుంటారు. ఈ రోడ్ కూడా బాగాలేదు సార్. ఇప్పుడు మళ్ళీ వెహికల్స్ అన్ని ఇట్టు మళ్ళీ ఇటుపోతుందా? అవును సార్, మళ్ళీ పోయిన సార్ అట్లే సార్. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, మీరు మీరు ఏమేమి ఫైర్ ఇంజిన్ తెచ్చి పెట్టుకుంటారు? ఇంకా రోప్స్ ఉన్నాయి సార్ మా దగ్గర, లైఫ్ బాయ్, లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. ఎవరైనా పొరపాటున స్లిప్ అయిపోయినా కానీ మీరు ఇమ్మటే అందించారు. ఇక్కడ ఎక్కడైతే కరెక్ట్ నిమజ్జనం చేస్తారు ఆ స్పాట్లో పెట్టుకొని అడిగి మమ్మల్ని అంటే గజ ఈతగాళ్ళు మీరంటారా? ఇప్పుడు వీళ్ళు కమిషనర్ గారు చూసుకుంటారు అంతా, ఈతగాళ్ళది, బ్యారికేడ్లది, క్రేన్లు తీసుకొచ్చేసాడు, ఏమున్నా కానీ మిగతాదంతా వెళ్ళి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు ఒక చిన్న సజెషన్, ఇప్పుడు మన కోట్పల్లి ప్రాజెక్ట్ లో బోటింగ్ వాళ్ళు ఉన్నారు, ఆ పిల్లలందరూ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళని ఏమైనా ఎంగేజ్ చేయగలిగితే సూపర్ ఉంటారు. ఎంత మంది ఉంటారు సీఏ గారు? 30 మంది ఉంటారు సార్. 30 మంది ఉంటారు, మరి వాళ్ళని పట్టుకురావడం బెటర్ కదా? వాళ్ళు చార్జ్ వాళ్ళు అంత ఎక్స్పర్ట్స్ ఉన్నారు సార్. వాళ్ళు బోట్స్ కూడా తెమ్మంటే తెచ్చుకుంటారు సార్. పెట్టుకోవాలి రెండు అవి కూడా కొన్ని పెడితే బెటర్. ఏమైనా గారు మీ వాళ్ళకైతే మీరు డాక్టర్లకు చెప్పి పెట్టేసేసేయండి, అయిపోతుంది. ఏదో మారినట్టు అనిపిస్తుంది, మీకు కొంచెం చేంజ్ కనబడుతుంది. లేదు లేదు లేదు, దీన్ని చేపియాల్సింది ఆర్ఎండ్బి డీ గారు. ఇది ఒక్కటి పిఆరా గాడి వరకు మీద పిఆర్ఓ రాలేరా? ఈరోజు పిలిపించి మాట్లాడదాం, వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడదాం. ఇప్పుడు ఇట్లా పోయి ఇట్లా ఎబ్బనూరుకి వెళ్ళి మళ్ళా బాచారంకి వెళ్ళి అట్లా చేసుకుంటాడు సార్. అసలు ఈడ మళ్ళీ మనం కూర్చొని మాట్లాడదాం, ఏం చేద్దాం మండే కూర్చుందాం మళ్ళీ మళ్ళీ. ఇప్పుడు మనకు మళ్ళీ ఏం చేద్దాం అనేటటువంటిది, ఇప్పుడు రెవెన్యూ వాళ్ళది ఏంది, వాళ్ళ వచ్చిందా రెవెన్యూ వాళ్ళు? ఇక్కడ గారు ఎంఆర్ఓ ఉన్నాడు వికారాబాద్ వికారాబాద్ అంటే సగం లెక్క ఉంటుంది అంటారు కదా.
ఇప్పుడు బుగ్గ వరకు బుగ్గ ఇక్కడ వరకు అంత వికారాబాద్ కిందన వస్తాయి కదా మొత్తం ఇప్పుడు ఆడికి ఆర్ అండ్ బి వాళ్ళ పనే ఎక్కువ ఉన్నది ఆర్ అండ్ బి వాళ్ళ అయిపోయిన తర్వాత మున్సిపాలిటీ కమిషనర్ వీళ్ళ పని లైటింగ్ చౌరస్తా ఉన్నదా సార్ ఇప్పుడు టర్నింగ్ అక్కడ లైటింగ్ ఫోకస్ లైటింగ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు లైటింగ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండాలి సార్ ఎందుకంటే అంటే చూసాను కాబట్టి సార్ సైడ్ చూసాను కాబట్టి ఐడియా వస్తుంది ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళతో మళ్ళీ మాట్లాడదాం ఏం చేస్తారని చెప్పండి ఆ క్రేమ్స్ తెప్పించి ఇలా ట్రయల్ వేపిస్తాం అంతేనా ఇప్పుడు ఇంకేమంటే చేస్తాం మేము వెళ్ళిపోవచ్చా లేకుండా కూడా మాక్ డ్రిల్ చేస్తాం సార్ అట్లా అట్లా చేసుకున్నట్టు అయితే ఓన్లీ వెహికల్ మనము నైన్త్ డేనే మెయిన్ అంటే నైన్త్ డేకే ప్లాన్ చేద్దాం ముందు ఎవరైనా తెచ్చుకుంటే చిన్నవి తెచ్చుకుంటారు వాళ్ళు ఇట్లా వాళ్ళే అది కూడా అక్కడ కొన్ని మనం చెప్పి కొన్ని సర్వ్ చేసి కొన్ని ఉన్నట్టున్నాయి. అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.